హాయ్ ఫ్రీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్. ఇప్పటి వరకు మన ఈ లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ ద్వారా మోర్ దెన్ 350 వీడియోస్ అప్లోడ్ అయిపోయింది. ఇందులో ఫోటోషాప్ సంబంధించింది అండ్ కంప్యూటర్ బేసిక్ సంబంధించింది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించింది అండ్ విండోస్ 7 ట్యూటోరియల్ సంబంధించి, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, టాలీ అండ్ కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్, కొన్ని మొబైల్కి సంబంధించిన వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసాం. అయితే ఈ రోజు నుండి, ఈ పార్ట్ నుండి మీరు విండోస్ 10 ట్యూటోరియల్స్ చూడబోతున్నారు. సో చాలామంది నాకు కామెంట్స్లో పంపించింది ఏంటంటే, లేటెస్ట్గా వచ్చిన విండోస్ 10 గురించి చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి నేను ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మీకు కంప్లీట్గా వివరించబోతున్నాను. కాబట్టి చివరి వరకు ప్రతి పార్ట్ని వదలకుండా చూడండి ఫ్రెండ్స్. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మీకు తెలుసుకోవాలనుకునే వాళ్ళు, ప్రీవియస్ విండోస్ 7 ట్యూటోరియల్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను, అవి చూడాలి అనుకున్నట్లయితే వీడియో కొంత కనబడుతున్న డిస్క్రిప్షన్లో కానీ, పైన రైట్ సైడ్ కనబడుతున్న ఐ బటన్లో కానీ మీకు లింక్ రూపం ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు విండోస్ 7 ట్యూటోరియల్స్ని కంప్లీట్గా చూడగలుగుతారు. విషయానికి వస్తే, మరి ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ విండోస్ 10లోకి వెళ్లే ముందు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో చూడండి. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంప్యూటర్లో ఇటు యూజర్కి అటు కంప్యూటర్ హార్డ్వేర్కి మధ్యవర్తిగా ఉండేది ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మనం కంప్యూటర్తో వర్క్ చేస్తున్నాము అంటే, కంప్యూటర్ని యాక్సెస్ చేస్తున్నాము అంటే, దానికి రీజన్ మెయిన్ సాఫ్ట్వేర్ వచ్చేది ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఏ మనిషి కూడా కంప్యూటర్ని ఉపయోగించుకోలేడు. కాబట్టి ఇంత ప్రధాన పాత్ర వహిస్తున్న ఈ ఆపరేటింగ్ సిస్టమ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అది సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. మరి మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, అవి విండోస్, లైనక్స్, యునిక్స్, మ్యాక్, యాపిల్, ఓఎస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అయితే ప్రజెంట్ మనం చూడబోతున్న ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ డెవలప్ చేసింది అనమాట. సో 2015లో ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లాంచ్ చేసింది మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఓకే, సో ప్రీవియస్ విండోస్ 8 అండ్ విండోస్ 7తో పోల్చుకున్నట్లయితే ఆ రెండింటిని కలిపి తయారు చేసిన వర్షన్ ఏది అంటే ఈ విండోస్ 10 అని చెప్పాలి. దీనికి ముందు విండోస్ 8 కూడా వచ్చింది, అది పెద్దగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే అందులో ఇంటర్ఫేస్ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల విండోస్ 8 అనేది సక్సెస్ కాలేదు. ప్రజెంట్ విండోస్ 10 చూసుకున్నట్లయితే విండోస్ 7 ఇంటర్ఫేస్ ప్లస్ విండోస్ 8 ఇంటర్ఫేస్ కలిసి డెవలప్ చేసిన వర్షన్ ఏది అంటే విండోస్ 10 అన్నమాట. సో వన్స్ మీరు విండోస్ 10లోకి విండోస్ 10 పూర్తిగా నేర్చాలనుకుని వాళ్ళందరూ కూడా ప్రతి పార్ట్ని వదలకుండా చూడండి. మీకు కొన్ని రోజుల తర్వాత విండోస్ 10లో మీకు మంచి గ్రిప్ వచ్చేస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, విండోస్ 7 మీరు వాడుతున్నట్లయితే విండోస్ 10లోకి మీరు రావాలి అంటే ఇక్కడ మీకు 2 స్టెప్స్ ఉన్నాయి. రెండు విధాలుగా మనం విండోస్ 10ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ ద్వారా, రెండు హార్డ్వేర్ ద్వారా, అంటే డైరెక్ట్గా మనం ఓఎస్ని మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవడం. అయితే ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే, మీ కంప్యూటర్లో మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుంటే కనుక విండోస్ 7 నుంచి విండోస్ 10లోకి అప్గ్రేడ్ అవ్వచ్చు. అది ఎలా అప్గ్రేడ్ అవ్వాలో ఫ్యూచర్లో అవకాశం ఉంటే చెప్తాను. అది సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి త్రూ డివిడీ ద్వారా, లేదా పోర్టబుల్ పెన్ డ్రైవ్ ఉంటే దాంట్లో విండోస్ 10 ఓఎస్ని కాపీ చేసుకుని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు విధాలుగా మనం మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ని. అయితే ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్కి మనం కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాలంటే ఈ కంప్యూటర్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఏంటో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీ కంప్యూటర్ మినిమం 1 GHz స్పీడ్ కలిగి ఉండాలి. ర్యామ్కి వచ్చేటప్పటికి మినిమం 2 GB ర్యామ్ ఉంటే సరిపోతుంది. సో నా లెక్క ప్రకారము 2 GB కాకుండా 4 GB ర్యామ్ ఉన్న కంప్యూటర్ అయితే విండోస్ 10 బాగా సపోర్ట్ చేస్తుందని నా యొక్క అభిప్రాయం. అలాగే 16 GB ఇంటర్నల్ హార్డ్ డిస్క్ స్పేస్ ఉండాలి. ఓకే, సో ఆల్మోస్ట్ ప్రజెంట్ మనం తీసుకుంటున్న హార్డ్ డిస్క్లో మినిమం 500 GB యూజ్ చేస్తున్నాం. అట్లీస్ట్ 160 GB ఉన్నా సరే మీ కంప్యూటర్లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకునే ప్రొసీజర్ అండ్ దానికి కావాల్సిన హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు తెలియజేశాను. అండ్ విండోస్ 10 గురించి మీకు
నెక్స్ట్ పార్ట్ నుంచి మొదలు పెడుతున్నాను. కాబట్టి నెక్స్ట్ పార్ట్ నుంచి ప్రతి వీడియోని వదలకుండా చివరి వరకు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పార్ట్లో మీకు మీట్ అవుతాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.